సుషుమ్న. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతినిత్యం దినచర్యను ధ్యాన సాధనతో మొదలుపెట్టి ఆత్మవిచారంతో ముగించి తద్వారా సక్రమమైన కర్మాచరణను ఆత్మజ్ఞానాన్ని అందింపజేసేదే సుషుమ్న క్రియాయోగం. అంతటి విశిష్టమైన, సరళమైన, సంపూర్ణ ఆచరణాత్మకమైన సుషుమ్న క్రియాయోగాన్ని పరమగురువుల ప్రణాళికగా విశ్వవ్యాప్తం చేస్తూ సమస్త ప్రాణకోటికి శుభం కలిగేలా మానవాళికి అందిస్తున్న ప్రత్యక్ష గురుదైవం మనందరి మాతృమూర్తి పూజ్యశ్రీ ఆత్మానందమయ అమ్మగారు. గురు రూపాలు నామాలు వేరైనా గురు మార్గం మాత్రం ఒక్కటే, అదే ఆత్మసాక్షాత్కారం. చిన్నతనం నుంచి సద్గురు శ్రీ నాన్నగారి ప్రబోధనలు వింటూ వాటిని తమ జీవితంలో అన్వయించుకుంటూ వారితో మానసిక సన్నిహిత సాంగత్యాన్ని పొందుతూ గురు మార్గంలో పయనిస్తున్న శ్రీమతి వనజ గారు వారి జీవితంలో సుషుమ్న క్రియాయోగం ఎలా ప్రవేశించింది, అమ్మగారితో వారి అనుబంధం, అనేక సంవత్సరాల ధ్యాన సాధనలో వారు పొందిన అనుభవాలను, ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారండి. ఓం సుషుమ్న వనజ. ఓం సుషుమ్న శిరీష. మీరు సుషుమ్న క్రియాయోగంలో చాలా కాలం నుంచి ఉన్నారు కదండి, అంటే దాదాపు 2 దశాబ్దాలుగా అమ్మగారు శిష్యులుగా ఉంటున్నారు. అయితే ఈ సుషుమ్న క్రియాయోగంలోకి రావటానికి మీరు ఎలా ఆకర్షితులయ్యారు, అంత తొందరగా ఇక్కడికి రావటానికి మీకు ప్రేరణ ఎలా కలిగిందంటారండి? చిన్నప్పటి నుంచి కూడా మాకు అమ్మమ్మ తరపు నానమ్మ తరపు కూడా పూజకి దీనికి సంబంధించి ఎవరు ఆసక్తి లేదండి. అమ్మమ్మ తరపు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవటం తప్ప అంతకు మించి అన్నది మేము చూడలేదు, ఆ పరిసరాల్లో పెరగలేదన్నమాట. ఏంటంటే కల్మషం లేకుండా జీవించటం ఒక్కటి మాత్రమే తెలుసు. అంటే జిన్నూరు నాన్నగారు మా చింతాత్తయ్య గారు అండి, ఆయన మేము 17 సంవత్సరాల వయసులోనే ఆయన అప్పటి నుంచి మేము ఆయన సబ్జెక్ట్ అది వింటూ వస్తున్నాము. ఆయన రమణ మహర్షి గారి సబ్జెక్టుని చిన్న చిన్న మాటలతో మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నది మాకు బాగా అర్థమయ్యేలా చెప్పేవారండి. అప్పటి నుంచి కూడా ఎలా అంటే ఆయన ఏది చెప్తే నేను అది జీవించాలి అని చాలా దృఢ సంకల్పం అన్నమాట. చాలా దృఢంగా ఉండేది. అంటే మనకి కష్టాలు బాధలు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మోక్షం వస్తే పోతాయి అని చెప్పి అందుకోసం మోక్షం సంపాదించాలి అన్న కోరిక చాలా బలంగా ఉండేది. అంటే మోక్షం వస్తే ఇవన్నటి నుంచి మనం బయటపడిపోవచ్చు కదా అని చెప్పి, ఇంకా అంటే ఎలా ఉండేదంటే మేము మనం మాట్లాడే మాట చేత పని కూడా మనల్ని భగవంతుడి వైపు తీసుకెళ్లేలా అవి ఉండాలి అని నేను ఏ భావంతో చేస్తున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, ఎదుటి మనిషి మీద నా లోపల భావాలు ఎలా ఉంటున్నాయి అన్నది ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఆధారంగా దాన్ని చూసుకోవటం అన్నది ఎక్కువ అలవాటైపోయిందండి. అలవాటైపోయింది ఆయన ఎలా చెప్తే అది కష్టమైనా, ఎందుకంటే మన స్వభావానికి విరుద్ధంగా ఉన్నా కూడా ఆయన చెప్పినట్టే జీవించాలి. ఎలా అంటే కృష్ణుడు చెప్పాడంట, ఒక భక్తుడు అడిగాడంటండి, మరి నువ్వు కృష్ణుడు చెప్పాడు నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నీకు నా అనుగ్రహం కలుగుతుంది కానీ నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఎలా కలుగుతుంది అని. అంటే భక్తుడు మరి నా స్వభావం నాకు ఉంటుంది కదా, మరి నీ ఇష్టం వచ్చినట్టు నేను ఎలా జీవించగలను అని అడిగినప్పుడు కృష్ణుడు నా ఇష్టం వచ్చినట్టు నీకు కష్టమైనా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తేనే నీకు అనుగ్రహం కలుగుతుంది అని. ఎందుకంటే భగవంతుడికే తెలుసు కదండి మనం ఎలా జీవిస్తే మనం ఇదవ్వగలము అన్న విషయం భగవంతుడికే తెలుసు. అటువైపు జీవించడానికి ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మనల్ని గీతోపదేశం కానీ ఇది అన్నీ కూడా. మరి అలా చెప్పినప్పుడు మనం కష్టమైనా అలా జీవించాలి కదా అని చెప్పి అలా జీవించడానికే ప్రయత్నం జరుగుతూ ఉండేది. నాన్నగారు ఒకరోజు నీ చివరి శ్వాస వరకు జపధ్యానాలు విడిచిపెట్టవద్దు అని చెప్పారన్నమాట. అది నా మనసుకి చాలా ఇది అంటే విచారణ చేస్తున్నాము ఎలా జీవించాలి అన్నది, నామం ఇచ్చారు చేస్తున్నాము, మరి ధ్యానం చెయ్యాలి కదా అది ఒక స్టెప్ ఉంది అని చెప్పి ధ్యానం మీదకి ఇదయ్యిందండి. కానీ ధ్యానం ఎలా చేయాలి అన్నది పూర్తి ఒక
ప్రక్రియ అన్నది తెలియదండి. అలానే మేము బయటికెళ్ళి నేర్చుకునే అంత ఫ్రీడమ్ కూడా మాకు ఉండేది కాదు, అంత అంత జ్ఞానం కూడా లేదు. మామూలుగానే నేను కూర్చునేదాన్ని, మామూలుగా రమణ మహర్షి గారి అక్షరమణమాల ఉపదేశ ఇలా పెట్టుకొని. కానీ అనిపించేది ధ్యానం అంటే సమాధి స్థితి అని, నా సహజ స్థితి అని, అక్కడ ఏమి ఉండకూడదు కదా అని చెప్పి అది కూడా లేకుండా కూర్చోటానికి ప్రయత్నించేదాన్ని. ప్రయత్నించినా నాకు ఎందుకో ఒళ్ళు తిరిగిపోయినట్టు. ఇలా ఉంటే నాకు బాబు పుట్టినప్పుడు వచ్చిన బీపీ అయితే, అంటే మనం బాహ్యంగా ఉన్నంతసేపు మన బాడీలో ఏం జరుగుతుందో మనకి తెలియట్లేదు. నేను ఏకాంతంగా నాతో నేను ఉన్నప్పుడు నా బాడీలో ఏం జరుగుతుంది అన్నది నాకు తెలుస్తుంది. మరి నేను నిరంతరం ఈ బాహ్య విషయాల్లో ఉన్నప్పుడు నా సహజ స్థితి యొక్క స్పర్శ నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అనిపించింది అన్నమాట అండి. అప్పటి నుంచి అంటే స్థితి ధ్యానం అంటే ఇంకా సమాధి స్థితే, ఇంకా ఏమీ ఇది అనిపించేది కాదండి. అలా దాని మీద చాలా ఇష్టంగా అనిపించిందండి, నిరంతరం చెయ్యాలి ఎరుకు అని. అందులో భగవాన్ చెప్పిన ఓరక ఉండు, నీ సహజ స్థితిలో ఉండు అన్న వాక్యాలు కూడా నాకు ఈ ధ్యానం వైపుకి, అదే కదా ఇక్కడ ఇది జరిగేది అని చెప్పి నేను ధ్యానం గురించి ఎక్కువ మక్కువ చూపటం జరిగిందండి. నేను అమ్మతో నేను చెప్తా ఉండేదాన్ని, ఎలా అయినా ధ్యానం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అంటే రావులపాలెంలో మన సుషుమ్న క్రియాయోగి సుబ్బలక్ష్మి గారు ఉంటారు కదండి, అమ్మమ్మ వారు వైపు కుటుంబ సభ్యురాలన్నమాట. అమ్మ వారింటికి వెళ్ళినప్పుడు ఇలా ధ్యానం గురించి చెప్పారంట. అమ్మ మళ్ళీ ఇంటికి వచ్చి ఇలాగా సుబ్బలక్ష్మి ఇలా చెప్తారంటున్నారు, నేర్చుకుంటానన్నావు కదా అని చెప్పి, అమ్మ నేను మా బాబు సాయి, అప్పటికి 7 ఇయర్స్ ఉంటాయి సాయికి, అప్పుడే అందరం కలిసి వెళ్ళి నేర్చుకోవటం జరిగింది శిరీష. అయితే అమ్మగారితో మీ అనుబంధం ఎలా మొదలైంది వనజ? నేను ఈ ధ్యానం నేర్చుకున్న 4 నెలలు అలా అవుతుంది శిరీష. అప్పుడు రావులపాలెం సుబ్బలక్ష్మి గారింటికి అమ్మగారు వచ్చారన్నమాట. అప్పుడు ఆ రోజు మేము అక్కడే ఉండి అమ్మగారిని దర్శనం చేసుకోవటం, అది మొదటి అమ్మగారి దర్శనం. అప్పుడు చాలా దగ్గరగా కూడా దర్శనం చేసుకోవటం జరిగింది శిరీష. తర్వాత ఇంకొక 4-5 నెలలకి పెదమడి అమ్మగారి, మా అమ్మగారి ఇంటికి కొంతమంది శిష్యులతో అమ్మగారు రావటం జరిగింది శిరీష. అప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. మేమందరం కూర్చుని అప్పుడు సుమారు 2 గంటలు ధ్యానం, ప్రొద్దుట 10 గంటలకు అలా స్టార్ట్ చేసి 12-2 గంటలు ధ్యానం ఉంటుంది. అప్పుడు ముందులో చాలా అవర్స్ ధ్యానం చేసేవారని చెప్తూ ఉండేవారు. ఆ రోజు కూర్చున్నాము అందరూ, కూర్చున్నాక ఒక సౌండ్, ఒక పట్టు చీర నడిచినట్టు సౌండ్ వినిపించింది శిరీష. వినిపిస్తే మేము అంటే ఎవరి మట్టుకు వాళ్ళు అనుకున్నాము, నేను అనుకున్నాను ఎవరో కూర్చోలేక ఎక్కువ బయటికి లేచి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అనుకున్నాను నేను. తర్వాత మెడిటేషన్ అయిన తర్వాత అందరూ ఎవరు లేచి బయటికి వెళ్ళారు ఎలా అంటే, ఎవరూ వెళ్ళలేదు కానీ మాకు అందరికీ వినిపించింది అని చెప్పినప్పుడు, అప్పుడు అమ్మగారు చెప్పారు శిరీష, కాకినాడ నుంచి పెదమడి వచ్చే దారిలో మట్లపాలెం దగ్గర మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. అవునండి, మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారు చాలా ఫేమస్. అక్కడ దిగి దర్శనం చేసుకుందాం అనుకునేటప్పటికీ అమ్మగారికి మెసేజ్ ఇచ్చారంట, వద్దు నేను మీ దగ్గరికి నేను వస్తున్నాను అని చెప్పి. అమ్మవారు అండి? అమ్మవారు అమ్మగారికి మెసేజ్ ఇస్తే ఇంకా అప్పుడు వచ్చేసారంట శిరీష. ఆ విషయం నాకైతే అప్పుడు తెలీదు, తర్వాత ఈ సౌండ్ అది విన్నాక అడిగినప్పుడు లేదు అమ్మవారు వచ్చేళ్ళారు అదే అయితే అని చెప్పి చెప్పారు. అమ్మగారితో ధ్యానం చేస్తూ ఉంటే అమ్మవారే రావటం అన్నది అందరికీ ఇది తెలిసింది శిరీష. అప్పుడు కూడా చాలా అద్భుతంగా జరిగేది అమ్మగారితో. మీకు ఎన్నో గంటలు అమ్మగారితో ధ్యానం చేసే అవకాశాలు అంట కదండి ఆ రోజుల్లో. అసలు మీరు భాగ్యవంతులండి, ఉభయ గోదావరి జిల్లా వారు అమ్మగారితో సాన్నిధ్యాన్ని ఎన్నో ఎల్లగా
అంటే దాదాపు 20 సంవత్సరాలు చాలా అనుగ్రహాన్ని పొందే ఉన్నారండి. చాలా అనుగ్రహాన్ని. తర్వాత అమ్మగారికి ఫుడ్ చేసే అవకాశం రావటం, వచ్చినప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు అమ్మగారికి దగ్గరగా ఉండాలి ఇది అని అనుకునేదాన్ని కాదు శిరీష. ఎందుకంటే మన అన్నీ గురువుకి వెళ్ళిపోతాయి, భయం సఫర్ అయిపోతారు. అంటే చెప్తారు కదా శిరీష, అసలు ఇప్పుడు మనకి మన నెగిటివిటీ అంతా కూడా గురువుకి వెళ్ళిపోతుంది. మనం టచ్ దగ్గరగా ఉన్న వెళ్ళిపోతుంది, అలా సఫర్ అవ్వకూడదు. ఇంకా మనలో చాలా ఉన్నాయి కదా, అందుకని దగ్గరగా ఉండాలని ఏ రోజు అనుకునేదాన్ని కాదు. కానీ ఎవరన్నా ఉండి సేవ చేస్తే చాలా ఆనందం అనిపించేది. ఓ అమ్మగారిని బాగా చూసుకుంటున్నారు కదా, అలా చూసుకోవాలి అని అనిపించేది. కానీ నేను అంత పెర్ఫెక్ట్గా ఇది అవ్వగలను అని మాత్రం అసలు ఉండేది కాదు. ఆ శక్తి లేదు అనిపించేది. ఇవన్నీ అంటే తెలియకుండా ఉండవు కదా, అనుగ్రహం చేత ఇవన్నీ జరిగినాయి అనిపిస్తుంది శిరీష. ఎలా అంటే గురువు అంటే మాకు చెప్పిన ప్రవచనంలో ఆత్మ భగవంతుడు, గురువు ఆత్మ ఒక్కటే. అది నీ హృదయంలోనే ఉన్నాడు, నీ హృదయంలోని ఆత్మే దేహం ధరించి బయటకు వచ్చింది అని చెప్తారు శిరీష. మరి నా భావం గురువుకి అంటే నేను ఆ రోజు అలా అందిందని నేను అనుకోలేదు శిరీష. అంది ఇప్పుడు అనిపిస్తుంది, తర్వాత అనిపిస్తుంది అయ్యో ఇది ఎలా అందు ఉంటుంది, అమ్మగారి అనుగ్రహంతో నాకు అవకాశం ఇచ్చారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు భోజనం పెట్టే అవకాశం, వంట చేసే అవకాశం, అప్పుడు కూడా బాబాజీ గారిని అడిగేదాన్ని నేను. ఇంకా ఎన్నో లోపాలతో నేను ఉన్నాను, ఇంకా అంత ప్యూరిటీ లేదు, నాకు అంత ప్యూరిటీ లేదు. నేను చేసే అంటే మనం చేస్తే ఆ భావాలన్నీ వెళ్ళిపోతాయని అంటారు కదా శిరీష, మనం వంట చేస్తున్నప్పుడు. కానీ ఈ ఫుడ్ అమ్మగారికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదు. బాబాజీ గారు మీరు ఈ ఫుడ్ అంతటికి ప్యూర్ చేసి మీ ఎనర్జీ అంతా కూడా దాన్ని పాస్ చేయండి, అది ప్యూర్ అయిపోవాలి, ప్యూర్ అయిపోవాలి అని చెప్పి అనిపించినప్పుడు కూడా బాబాజీ గారు ఆ ఎనర్జీ ఫ్లో చేయటం అన్నది కనిపించేది శిరీష. అంటే నిజంగా గురువు దగ్గర నిలబడటానికి కూడా మనకి శక్తి సరిపోదు, కానీ వాళ్ళ అనుగ్రహం వల్ల మాత్రమే మనం నిలబడగలుగుతామండి. ఇలా ఎన్నో అవకాశాలండి, ఎన్నో అంటే అనిపించేది అమ్మగారు ఒకసారి మనజాన్ని తలుచుకుంటే చాలు నా పని అయిపోయింది అంటే మాకు చెప్పేవారు అన్నమాట. గురువు ఒక్కసారి నిన్ను హృదయంలో తెలిస్తే నీ పని అయిపోయింది అని చెప్పి, అంటే ఇన్ని రోజుల్లో మనల్ని తలుస్తున్నారు కదా మన పని అయిపోయింది అనిపించేది. ఓకే, అమ్మగారు తలుచుకున్నారు మన గురించి, మన ధన్యులు అయిపోయాం. ఎందుకంటే అది పవిత్రమైన హృదయం కదా శిరీష. ఆ హృదయంలో మనం తలంపు వచ్చిన మనం ధన్యులమే కదా శిరీష. అది చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అండి కాకినాడలో మనం అమ్మగారి పుట్టినరోజు ఉత్సవాలకి వెళ్ళినప్పుడు కొంతమంది శిష్యుల కర్మను తీసుకున్నప్పుడు, అవును శిరీష, అంటే నాకు అది కూడా నిజంగా అవకాశం కాదు, అనుగ్రహమే శిరీష. ఆ రోజు కూడా నేను అనుకోలేదు, అసలు ఆటోమేటిక్గా నేను ఉండవలసిన సిచ్యువేషన్ వచ్చే ప్లాన్ జరిగిపోయింది శిరీష. అది నా ప్రయత్నం కానీ ఇది కానీ లేదు. రామచంద్ర గారు అమ్మగారి దగ్గర మీరు ఉండాలండి చూసుకోవాలి అని చెప్పి అన్నప్పుడు, రామచంద్ర గారు నేను అసలు చూసుకోగలనా, నాకంత ఇది ఉందా అని చెప్పి. కానీ అక్కడ పని జరగాలి, అది ఇంపార్టెంట్, అక్కడ లోటు జరగకూడదు అని చెప్పి నిరంతరం గురువుల్ని తలుచుకుంటా
ఏ ఇబ్బంది మనం చేయగ రాకుండా ఉండాలి అమ్మగారికి అని. ఆ రోజు క్లాస్కి జరిగే ముందు నేను అక్కడ ఉన్నాను కదా శిరీష అమ్మగారితో పాటు. అమ్మగారు అంతకుముందు శిష్యులు ఎవరివో ముగ్గురు శిష్యుల కర్మలు తీసుకుని విపరీతంగా సఫర్ అవుతున్నారు శిరీష. ఎందుకంటే ఈ పెయిన్, ఈ భుజం యొక్క హ్యాండ్ పెయిన్ అన్నమాట, అసలు చెయ్యి కూడా ఇది విపరీతంగా. అది చూసినప్పుడు చాలా ఇది అనిపించింది. అది ఆ పరిస్థితిని దాటి వెళ్ళిపోయాను. అదే అక్కడ ఇంకా నేను ఎక్కువ మానసిక తీసుకుంటే అది కూడా చెయ్యలేనేమో, అది నాకు రానివ్వకుండా. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏంటి, మన కర్మలు తీసుకుని అమ్మగారు సఫర్ అవటం ఏంటి, అది ఎందుకు అలా జరుగుతుంది, అలా జరగకూడదు కదా. మరి అమ్మగారు మన కర్మలు మనకు తెలియదు కానీ అమ్మగారు అన్నీ చూసేస్తున్నారు. అంటే అమ్మగారికి దూరంగా పారిపోవాలి, దూరంగా మీ కర్మ వలన అమ్మగారికి ఇబ్బంది కలుగుతుందేమో అని దూరంగా పారిపోవాలి. దూరంగా వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోవాలి దూరంగానే, ఎక్కడికి, హిమాలయాలకా, ఇక్కడికా, ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అనిపించిందండి. అప్పుడు హృదయంలోంచి వినిపించిందండి, గురువు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కనీసం ఎలక కన్నంలో తూరినా, నిన్ను పొగబట్టి బయటికి తీసుకొచ్చి నిన్ను తరింపు చేసేవాడే గురువు అని చెప్పి చాలా నిస్సహాయత అనిపించింది. ఏం చేయగలం? అవునండి, అసలు ఇంకా ఆలోచన రాలేదండి. ఎలా, నేను గురువుని దాటి ఎక్కడికి వెళ్ళలేను. అలానే గురువుకి భారంగా భారం అసలు నేను ఇప్పుడు ఎంత జాగ్రత్తగా జీవించాలి, ప్రతి నిమిషం నేను ఎంత అలర్ట్గా ఉండాలి, నేను చేసే అజాగ్రత్తగా ఉన్నప్పుడు చేసే కర్మల యొక్క ఎఫెక్ట్ మళ్ళీ అమ్మగారికి ఇబ్బంది కలుగుతుంది. అంటే మనం తరింప చేయటానికి భారం అయిపోతుంది కదా శిరీష, ఈ భారం అమ్మగారి మీద పడకూడదు. మనం చాలా జాగ్రత్తగా జీవించాలి, చాలా ఎరుకతో జీవించాలి అని చెప్పి అప్పటికే నన్ను నేను చూసుకోవటం అన్నది అలవాటు శిరీష సబ్జెక్ట్ నాకు ఇది. ఎందుకంటే నీ లోపల ఏ భావంతో నువ్వు ఉన్నావు అన్నది చెప్తారు. అలానే అంతా నేను పెర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పలేను, నాకు నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ ఇది వస్తాయి, కానీ అప్పుడు చెప్తాను నా లోపల ఈ లోపం కనిపిస్తుంది, దీని నుంచి ఇది ఒక జీవ లక్షణం, దాని నుంచి నన్ను బయటికి తీసుకురండి. అంటే నాది ఏంటి అన్న మిస్టేక్ నాకు తెలిస్తే కదా శిరీష నేను అడగగలుగుతాను. అది మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం జడ్జ్ చేసుకోవాలి. మీరు ఎల్లప్పుడూ గురువులకి కనెక్టెడ్గా ఉండగలుగుతూ ఉంటారు కదండి, అయితే ఇన్నర్గా ఆ కనెక్షన్ మీకు ఎలా వస్తుందంటారు?